ముందు ఈ లెటర్ చదవండి, మీకే అర్థం అవుతుంది. కావ్య పెళ్లి చెడగొట్టడానికి ఎవరో ప్లాన్ చేసి రాసిన లెటర్ ఇది. అది ఎవరి ప్లానో కాదు, మీ ప్లానే. కావ్యని దిలీప్ కిచ్చి పెళ్లి చేసి మీ కోడల్ని చేసుకోవాలనుకున్నారు, కానీ అది జరగలేదు. అందుకే కావ్య పెళ్లి ఆపాలని ఈ నీచమైన పని చేశారు. చూడమ్మా, కావ్యని మా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆశపడ్డ మాట నిజమే, కానీ కావ్య వాళ్ళు ఎప్పుడైతే ఒప్పుకోలేదో మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. ఆ రోజు నుంచి కావ్యని మా కూతురులాగా చూసుకుంటున్నామమ్మా. కానీ మేము ఇలాంటి నీచెప్పనులు చేసేవాళ్ళం కాదు. చూడండి, ఊరికి కవరింగ్ మాటలు మాట్లాడకండి. మీ మాటలు బుర్రున్న వాళ్ళు ఎవరు నమ్మరు. మీరు పెద్దవారు, గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం అనుకున్నాను, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసే తప్పుడు మనుషులు అనుకోలేదు. మీకు దిలీప్ కి కావ్య ఎంత సాయంగా నిలబడింది, దానికి చూపించే కృతజ్ఞత ఇదా. ఈ లెటర్ నా దగ్గరికి రావడం ఒకందుకు మంచిదైంది. అదే పెళ్లికొడుకు చేతికి వెళ్ళుంటే ఏం జరిగేదో ఒకసారి ఆలోచించండి. చూడమ్మా, కావ్య పెళ్లి చెడగొట్టాలనే ఆలోచన మా మనసులో ఏ కోశానా లేదు. మేము ఇలాంటి పనులు చేసే సంస్కారం లేని హీనులం కాదమ్మా. మేము కావ్య పట్ల అభిమానం, ఆమె పట్ల కృతజ్ఞత కలవాళ్ళమే కాని నీచులం కాదమ్మా. సత్యప్రమాణంగా ఈ లెటర్ మేము రాయలేదమ్మా, మమ్మల్ని నమ్మమ్మా. మీరు రాయలేదు, ఓకే. మీ అబ్బాయి ఏమైనా రాశాడేమో, అతన్ని పిలవండి. మా అబ్బాయి ఇలాంటి పనులు చేసేవాడు కాదమ్మా, మేము ఖచ్చితంగా చెప్పగలం. ఇలాంటి పనులు చేసేవాడో కాదో బయటికి రమ్మనండి, తేలుస్తాను. వాడు ఇంట్లో లేడమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఆఫీస్ పని మీద నెదర్లాండ్ వెళ్ళాడు. వెళ్ళి 15 రోజులైంది, ఈ లెటర్ రాసే ఛాన్సే లేదమ్మా. నెదర్లాండ్ వెళ్ళాడా? అవునమ్మా. ఎప్పుడొస్తాడు? 2-3 రోజుల్లో వస్తాడు. కావ్యని మా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్న మాట నిజమే. ప్రియదర్శన్తో జరిగిన నిశ్చితార్థాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మేం ముందుకొచ్చాం, కానీ మీరంతా ఒప్పుకోలేదు. కావ్య మా ఇంటి కోడలయ్యే అదృష్టం రాసి పెట్టలేదని బాధపడ్డాం, మెల్లగా మనసు మార్చుకున్నాం. ఇది నిజమమ్మా. ఈ లెటర్కి మాకు ఏ సంబంధమూ లేదు. మా వాడు చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు. ఇలాంటి పరువు తక్కువ పనులు చేయడమ్మా, మా మాట నమ్మమ్మా. నీకు మా మాటలు నమ్మకం కలిగించకపోతే వాడు ఊరి నుంచి రాగానే వాణ్ణి మీ ఇంటికి తీసుకొస్తాం. నువ్వే మాట్లాడు. మా మూలంగా కావ్య పెళ్ళికి ఇబ్బంది కలుగుతుంది లేదా కలిగింది అనిపిస్తే మీరు ఎవరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం. అయ్యయ్యో, ఎందుకండి అంతంత మాటలు? నాకు అనుమానం కలిగింది వచ్చానే గాని మీరే ఖచ్చితంగా రాసుంటారని రాలేదు. నిజం ఏంటని విచారించడానికి వచ్చాను. నేను కాస్త ఆవేశంగా మాట్లాడాను, మీరేమనుకోకండి. మీరు మాట్లాడే పద్ధతిని బట్టి చూస్తే మీరు ఈ పని చేసుండరనిపిస్తుంది. మీ అబ్బాయికి కూడా తెలియదనిపిస్తుంది. థ్యాంక్స్ అమ్మా, మా మీద నమ్మకం ఉంచినందుకు. అవును, ఈ లెటర్ ఎవరు రాసినట్టు? అదే తెలియడం లేదు. సర్లేండి, ఈ విషయం నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి. దిలీప్తోనూ అనకండి, ఎందుకంటే ఈ లెటర్ సంగతి నాకు పెళ్లికొడుకు తండ్రికి మాత్రమే తెలుసు. ఇంకా మా రెండు కుటుంబాల్లో ఎవరికీ తెలియదు, తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. సరేనమ్మా, మేమెవరితోనూ అనము. నేనన్న మాటలు మనసులో పెట్టుకుని కావ్య పెళ్లికి రావడం మానేశారు, తప్పకుండా రండి. అదేం లేదమ్మా, తప్పకుండా వస్తాం. వస్తానండి. మంచిదమ్మా. వస్తానమ్మా. సరేనమ్మా. ఈ లెటరు వీళ్ళు రాయకపోతే ఇంకెవరు రాసినట్టు చూస్తా, పట్టుకుంటా. అరే రంగయ్య, ఏంట్రా నీ పరిస్థితి ఇలా అయిపోయింది? ఇలాంటి గడ్డుకాలం నీ జీవితంలో ఎప్పుడు ఎంటర్ అయినట్లేదే. అరే,
మనం మందు కొట్టి 36 గంటలైంది. మనం ఇలా మందు కొట్టకపోతే ప్రభుత్వాలు ఎలా నడిచేది? ఇదివరకైతే నా పులిబిడ్డ గోపిగాడు హాఫ్ కో క్వార్టర్ కో డబ్బులు ఇచ్చి ఏసుకురా నాన్న అని ఎంకరేజ్ చేసేవాడు. కానీ ఆడి మధ్య అప్పులు వడ్డీలతో ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయిపోయాడు. అందుకే ఆడు ఇవ్వలేకపోతున్నాడని అడగలేకపోతున్నాను. ఇకపోతే మా రెండో కొడుకు వాసుగాడు ఆడు కూడా ఎప్పుడన్నా దయదలిచి క్వార్టర్కి డబ్బులు ఇచ్చేవాడు. ఆడి మధ్య వీరేశలింగం పంతులు గారు అయిపోయి బరువు బాధ్యతలు భారతీయుడిని అంటూ లెక్చర్లు ఇస్తున్నాడు. పైగా మాటలు కూడా సరిగ్గా మాట్లాడి సావట్లేదు. ఇకపోతే మా అర్చన ఏదో పిండి మన పట్టించడానికి బయటికి వెళ్ళినట్టుంది. ఇకపోతే మనం ధైర్యం చేసి పోపుల డబ్బాల దగ్గర ఎతికితే చిల్లర దొరకచ్చు, కానీ అబే అది చీకులకే సరిపోదు. ఇక మిగిలింది మా భాగ్యమే టెంకాయ. దాని దగ్గర చేయి చాపాల్సిందే, లేకపోతే గొంతు అండిపోయేట్టుంది. ఎట్టాగైనా నాగస్వరం ఊదాలి, దాన్ని పట్టి బుట్టలో వేయాలి. ఊత్తా నాగస్వరం ఊత్తా, చూస్తూ ఉండండి, వస్తా ఊది వస్తా. నాగస్వరం ఊతున్నా ఊదింది చాలు గాని, పద ఆనందిందు గాని. అమ్మో నాకు అనవద్దు. ఏంటే భాగ్యం అన్ని తెలిసి అలా మాట్లాడతావు? పాముకు పాలు ప్రీతి, రంగయ్యకి మందు రుచి అంటావు. తాగడానికి డబ్బులు ఇస్తే అది తాగొచ్చి అన్నం తింటానంటావు, అంతేగా? ఎంత కరెక్ట్ గా చెప్పావే, ఫ్యాక్ట్ చెప్పి నా భార్య అనిపించుకున్నావే. అందుకే అన్నారే హెల్పేస్ వైఫ్ అని. డబ్బులు ఎక్కడితే డబ్బులు ఇస్తే ఒక్క ఆఫీస్కి వస్తానే నా బెటర్ ఆఫ్. డబ్బు లేవు, ఆఫ్ లేవు. నువ్వు అన్నం తినకపోతే ప్రపంచమే మునిగిపోదులే. నాకే అన్నం మిగులుతుంది, వెళ్ళి అవతలకి. ప్లీజ్ భాగ్యం, వెళ్ళవే భాగ్యం. అబ్బా ఇంకా ఎక్కడ ఊదాలి, ఊదటానికి కూడా ఇంట్లో మనుషులు లేరు. నేను మందు లేదు, ఎట్టా కరుణించవయ్యా దేవుడా అని నీకు దండం పెడితే తిండి కూడా లేకుండా చేస్తే ఎట్టకయ్యా? ఇదేం బాగలేదయ్యా, ఎట్టా కొట్ట కరుణించవయ్యా దేవుడా. అమ్మో దెమ్మ తిరిగింది. భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు. వస్తన్నా హాయిగా ప్రదర్శనలు చేస్తున్నావు, ఏమిటి సంగతి? ఏం లేదయ్యా, అందరూ దేవుడు ప్రత్యక్షం అవ్వాలని ప్రదక్షిణాలు చేస్తారు, నేను దేవుడు ప్రత్యక్షం అయ్యాడని ప్రదక్షిణాలు చేస్తున్నానన్నమాట. సరేగానే ఇవాళ పనికి వెళ్ళలేదా? వెళ్ళాను, భోంచేసేడదామని వచ్చా. ఓహో సర్లే వెళ్ళరా. సరేగానే నీ దగ్గర 100 రూపాయలు చిల్లర ఉందా? ఏంది రంగయ్య 100కి చిల్లర అడుగుతున్నావు, రేంజ్ మారినట్టుంది. ఇదిగో ధనం రాకడా ప్రాణం పోకడా క్షణాల్లో జరిగిపోతాయి. ఎవడు ఎప్పుడు ఎలా మారుతాడో ఎవడు తెలుసు. ఉదాహరణకి నువ్వు వెళ్లే దారిలో నీకు 1 కోటి రూపాయలు సూట్ కేసు దొరికిందనుకో, నీ దశ తిరగచ్చు. ఏమంట? సర్లే ఇంతకీ నీకు 100 చిల్లర ఉందా లేదా? ఉంది. ఇదిగో అవన్నీ ఉండవా? ఎందుక తొందరా? ఇవ్వయ్యా బాబు పనికి వెళ్ళాలి. అరే స్నానం చేశా కదా, చొక్కా మార్చా. ఉండు, ఆ చొక్కాలో ఉంది, తెచ్చిస్తా. తొందర 2 నిమిషాలు. పిచ్చి బకరాగాడు పడిపోయాడు మన బుట్టలో. హలో, అలాగే రండి వస్తున్నాను. ఏం లేదు కృష్ణ, నీ 100 వాస్తు ప్రకారం ఇలా గోడమించి వచ్చిస్తే నీకు శుభం కలుగుతుందని ఇలా వచ్చా. సొల్లాపి ముందు కిందకి దిగు. వస్తన్నా వస్తన్నా. ఏంటయ్యా కృష్ణ, నువ్వు నా మాట నమ్మినట్లేవో. నమ్మటమా? నిన్న నీ విషయం తెలుసుకోడా, నువ్వు చిల్లరడగారే క్షణం మర్చిపోయి ఉందంటావు నా తప్పు, ఇంకా ఇవ్వటం అసలు నా తప్పు. ముందు ఆ డబ్బులు. ఏంటి కృష్ణ, పరిస్థితి అర్థం చేసుకోవు నువ్వు. మా భాగ్యం ఏమో ఖర్చులకు డబ్బులు ఇవ్వనంటుంది, మనకేమో కొంచెం అవసరం ఉంది, తెలుసు కదా నీకు. ఇదిగో 50 అట్టు పెట్టుకుంటాలే. అదేం కుదరదు, డబ్బులు ఉండవా? డబ్బులు చేపెడతావండి, చూసాము 4 ఏమనుకుంటారు. ఉండు, వీటికి ఏం తక్కువ లేదు. ఇదిగో తీసుకో,
వస్తే కాస్త బుద్ధి ఉండాలి. ఆ డబ్బులు కావాలంటే పద్ధతి గడికి తీసుకో. చిచి ఏం మనిషివయ్యా నువ్వు? తు ఏం జన్మరా బాబు. ఏమిటో దేవుడు అలా ప్రత్యక్షం అయినట్టే అయ్యి అలా మాయమైపోయాడు. అంత భ్రమ. ఇదొకటి ఒక్క క్షణం కనబడి తలకిందులు అయిపోతావు అనుకో. లేదులే గాని 100 రూపాయలు తీసుకో. వెళ్ళి సరదాగా నీ ఫ్రెండ్స్ తో కలిసి తాగి తందనాలు ఆడి ఇంటికి వచ్చి అన్నం పెట్టుకుని తిను. అర్థమైందా? ఏమయ్యా అర్థమైందా? అర్థం కావట్లేదే. ఇది నా భాగ్యమేనా కాదా? ఇది కళా నిజమా? అసలు అర్థం కావట్లేదే. ఇంతకు ముందు నువ్వు తినకపోతే అన్నం మిగులుద్ది అన్నదానివి, ఇప్పుడు ఏకంగా వందిచ్చి మందు కొట్టి రమ్మంటున్నావే. ఇంతలో ఎంత మార్పు వచ్చిందే నీలో? మనిషి అన్నాక ఎప్పుడు ఒకేలా ఉండకూడదయ్యా. కాస్త అటు ఇటు పట్టు విడుపు ఉండాలి కదా. ఆహా నా భాగ్యం, నా బంగారం, మేరా ధర్మపత్ని, మై బెటర్ ఆఫ్, నా పొండాటి. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, నువ్వెప్పుడు మారకూడదు. నువ్వు ఇలా ఇస్తూ ఉంటే ఇక నా లైఫ్ 3 ఫుల్లు 6 ఆఫ్లోనే. సరే సర్లేవయ్యా, నేను బయటకు వెళ్తున్నాను కానీ తాళం వేసి ఆ గూట్లో పెట్టేళ్ళు. అలాగే అలాగే. ఆ భాగ్యం. అవును, ఇంతకు ముందు నో అన్నావు, ఇప్పుడు 100 అన్నావు. నీ వాలకంలో చాలా మార్పు వచ్చిందే. ఆ అవును, ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావే? అదేనయ్యా, వదిలిగారిని చూడడానికి వెళ్తున్నాను. వీపురాల దగ్గరక నేను వస్తా పదా. వద్దులే, నువ్వు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళు చాలు. ఎందుకు? ఆ వియ్యల వారికి నీకు అసలు పడదు కదా. నువ్వు అక్కడికి వచ్చావనుకో వాళ్ళేదన్నా నువ్వేదన్నా మళ్ళీ గొడవలు మొదలవుతాయి. ఇప్పుడిప్పుడే కదా కాస్త కోపతాపాలు తగ్గుతున్నాయి. ముందు నేను వెళ్ళడం రావడం జరగని, ఆ తర్వాత నువ్వు వచ్చే సంగతి ఆలోచిద్దాం. ఏంటయ్య అలా చూస్తున్నావు? నేను చెప్పేది అర్థమవుతుందా? చాలా బాగా అర్థమైంది, చాలా చాలా కరెక్ట్ గా చెప్పావు. నా రోషం పౌరుషం వేరు, పులిజోలికి వస్తే యుద్ధమేనే. అందుకే నువ్వు చెప్పిందే కరెక్ట్. చూడు నువ్వే వెళ్ళరా. ఇదిగో చెల్లెల ఆరోగ్యం జాగ్రత్త, అడిగానని చెప్పు. సరేలేవయ్యా, నేను చెప్తాను గానీ నువ్వు తాళం వేసి గూట్లో పెట్టేలా. అలాగే. పిచ్చిది అలా అరుస్తుంది గాని మొగుడు అంటే మహాప్రేమ కనబడుతోందిగా. అమ్మో మందు టైం అయింది. ఏం మామా, ఏంటి సంగతి, సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఆ కావ్య మన పెళ్లి గురించేరా? ఆ కావ్య లైఫ్లోకి దిలీప్ అనే క్యారెక్టర్ ఎంటర్ అయ్యి నిశ్చితార్థం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిందని నువ్వే కదరా చెప్పావు. చెప్పాను కాబట్టే కావ్య క్యారెక్టర్ మీద డౌట్ క్రియేట్ అయ్యేటట్టు లెటర్ రాసి మలసింటికి పంపావు. పెళ్లి సంగతి ఏంట్రా? ఆ లెటర్ నాటు బాంబులా పేలి వాళ్ల మనసుల్ని ముక్కలు చేస్తుందనుకున్నాను. కావ్య పెళ్లి ఆగిపోయిందనే న్యూస్ నా చెవిన పడితే ఫుల్గా ఎంజాయ్ చేద్దామనుకున్నాను, కానీ ఇంకా న్యూస్ రాలేదేంట్రా. చాలా టెన్షన్ గా ఉన్నాను. అరే ఆ లెటర్ రాసేటప్పుడే చెప్పాను వద్దురా మామా, అది ఓల్డ్ పద్ధతి అని. నవ్వే డేస్ ఇంటర్నెట్, ఈమెయిల్స్, అడ్వాన్స్ రూల్స్ ఇలా చాలా ఉన్నాయని చెప్పా, కానీ నువ్వు వినలేదు. ఈ కాలంలో ఆ లెటర్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయని నేను డౌట్ పడుతున్నానరా, కానీ అదే జరిగింది. నా డౌటే కరెక్ట్ అయిందిరా. రైట్, టెక్నాలజీ ఎంత పెరిగినా మన ట్రెడిషన్లో మ్యారేజ్ అనేది ఒక నమ్మకమైన సెంటిమెంటల్ కార్యం. అలాంటి మ్యారేజ్ టైంలో ఈ లెటర్ టైం బాంబ్లా పేలిందనుకో, టోటల్గా నమ్మకాలు కొలాప్స్. అప్పుడు మొదలవుతాయి ఎమోషనల్ డ్రామాలు, అవే మనం ఎంజాయ్ చేయాలరా. అంటే ఆ లెటర్ టైం బాంబ్లా పేలలేదేమో, మ్యాటర్ లీక్ కాలేదేమో. లీక్ అయి ఉంటే ఈ పాటికి మనం తెలుసుండాలి కదరా. వింటాంరా, కాస్త వెనక ముందో ఆ మాట వినడం ఖాయం. అరే మామా, ఆ లెటర్లో మ్యాటర్ మలసింట్లో అంత సీరియస్గా తీసుకోలేదేమో అనిపిస్తుందిరా. రై, మల్సింట్లో వాళ్ళు ఆ మ్యాటర్ని అంత సీరియస్గా తీసుకోకపోయినా మల్స్ సీరియస్గా తీసుకుంటాడు. ఏంట్రా నువ్వు అనేది, వాడు ఫారెన్ వెళ్ళొచ్చాడు, వాడిదంతా ఫారెన్ కల్చరే అంటావు కదా. వాడు సీరియస్గా తీసుకోపోవటం ఏంటి, చాలా ఈజీగా తీసుకుని ఉంటాడు. కావ్య లైఫ్లోకి దిలీప్ వచ్చిపోయాడన్న విషయం సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ కావ్య మల్స్ దగ్గర దాచిన ఆ విషయం చాలా చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఒకవేళ వాడంత ఈజీగా తీసుకున్నా
వాడి వెంట షాడోలా ఫాలో అయ్యే నేను అంత ఈజీగా వదిలేస్తానా? సార్, ఇది దాచినట్టే ఇంక ఏమేం దాచారు అని ఎగేసి పొగేసి వాడు పెళ్లి క్యాన్సిల్ అనేలా చేయను. ఒరే మామా, నాకు ఈ ఆలోచన రాలేదేంట్రా? నేను ఆలోచించాను కాబట్టే నా బుర్రకి తట్టింది. పెద్ద లెటర్ ప్యాడ్లో చిన్న చిన్న అక్షరాలతో పెద్ద స్టోరీ రాసి అస్త్రంగా వదిలాను.